మన వంటలకు స్వాగతం అండి. ఈరోజు గుంట కలగరాకుతో హెయిర్ ఆయిల్ ఎలా చేయాలో నేర్చుకుందాం. కావలసిన సామాగ్రి గుంట కలగరాకు ఒక బౌల్ నిండా తీసుకోవాలి. పొనగంటాకు దీనికి కొలతలేం లేవండి, మనకి ఎంత అవకాశం ఉంటే అంత చేసుకోవచ్చు. పొనగంటాకు ఒక మూడు కట్టలు, ఒక కేజీ ఉసిరికాయలు, నిమ్మకాయలు ఒక పది, పెరుగు ఒక కప్పు, కరివేపాకు కొద్దిగా, కొబ్బరి నూనె ఒక కేజీ. ఈ గుంట కలగరాకు పొలాలలో ఎక్కువగా దొరుకుతుందండి. ఆకుకూరలు అమ్మే వాళ్ళని అడిగితే తెచ్చిస్తారు. ఇది తలనొప్పి తగ్గిస్తుంది, వెంట్రుకలు రాలడాన్ని అరికడుతుంది, వెంట్రుకలు పెరగడానికి కూడా దోహదపడుతుంది, తెల్ల వెంట్రుకలు త్వరగా రానివ్వదు. ఇది చాలా మంచిదండి. ఇది ఎకిలిప్టా ఆల్బా, దీని సైంటిఫిక్ నేము. దీన్ని సాంస్క్రిట్లో భృంగరాజ్ అని కూడా అంటారు. దీంతో మనం ఆయిల్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది ఎక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి ఇది రోట్లో దంచుకోవాలి, కొద్దిగా అయితే మిక్సీలో వేసుకోవచ్చు. ఇవి రోట్లో దంచుకోవడం వల్ల డైరెక్ట్గా దీన్ని రసం తీసుకోవచ్చు. మిక్సీ అయితే తిరగదు కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇది ప్యూర్ రసం వస్తుందండి రోట్లో దంచితే. చూపిస్తాను ఎలా దంచాలో. ముందుగా ఉసిరికాయలు దంచుకుందాం. ఇవి మెత్తగా దంచి వీటి రసం తీసుకోవాలి. ఇది కూరగాయలు స్టోరేజ్ చేసుకునే కవర్ అండి. ఇది దీనిలో వేసి ఈ విధంగా రసం పిండుకోవాలి. ఇది మళ్ళీ దంచాలి. ఇది దంచి పిండిన రసము, చుక్క నీళ్ళు కూడా పడలేదు, ప్యూర్. ఇది 1 లీటర్ వరకు వచ్చింది. ఈ పిప్పి కూడా వేస్ట్ కాదు, దీన్ని ఎండబెట్టి హెన్నాలో కలుపుకోవచ్చు. ఇప్పుడు గుంట కలగరాకు దంచుదాము. ఇప్పుడు ఆకు కూడా దంచి అదే మాదిరిగా రసం పిండుకోవాలి. గుంట కలగరాకు దంచి అది కూడా దీనిలో రసం పిండేయాలి. ఈ విధంగా ఆకంతా ఈ విధంగా దంచుకొని రసం పిండుకోవాలి. నిమ్మకాయలు ఆ రసం కూడా పిండుకోవాలి. గుంట కలగరాకు నేచురల్ డై అండి. రసాన్ని తలకు పట్టిస్తూ ఉంటే వారానికి ఒకసారి తెల్ల వెంట్రుకలు త్వరగా రావు. నేచురల్ డై అది. ఈ విధంగా నిమ్మకాయలన్నీ రసం పిండేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా కొద్దిగా కచ్చాపచ్చాగా నూరి దాని రసం కూడా పిండుకుందాం. ఈ దంచిన కరివేపాకు ఇది కలిపేద్దామండి. ఇది రసం రావద్దు, ఎండిపోయింది ఆకు. ఇప్పుడు కొనగంటి కూర దంచుకుందాం. ఇది కూడా మెత్తగా దంచి అదే మాదిరిగా పిండేసుకోవాలి. గుంట కలగరాకు, కరివేపాకు, కొనగంటాకు, నిమ్మరసం ఇవన్నీ రసాలండి. ఇవి దీనిలో కొంచెం పెరుగు కూడా వేయాలి. ఇప్పుడు ఆయిల్ కూడా పోసుకోవాలి. ఈ ఆయిల్ సరిపోదండి, ఇంకొక లీటర్ కూడా పడుతుంది. ఇప్పుడు ఇది బాగా మరిగి రసం అంతా ఇనికిపోయి మనకి ఆయిల్ వచ్చే వరకు దీన్ని కాచాలి. ఎక్కువ టైం పడుతుంది.
ఇది తెరలగం స్టార్ట్ అయ్యిందండి ఇంకా పొంగదు ఇది ఉడికి 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 ఆయిల్ తేలుతుంది అంతవరకు హైలో పెట్టే చేయాలి చాలా సేపు పడుతుందండి ఇదండి సగం వరకు కాగిందండి ఆయిల్ ఆకు రసం ఇవన్నీ కూడా ఉడుకుతున్నాయి ఇంకా చాలా టైం పడుతుంది ఈ లోపు మనం ఇంకొంచెం ఆకు కూడా ఈ ఆకు కూడా దొరికింది మాకు ఇది కూడా దంచి ఈ రసాన్ని కూడా వేసి ఇంకొక కేజీ ఆయిల్ కూడా పోసుకుందాం ఇప్పుడు ఈ దంచుకొన్న రసం కూడా దీల్లో పోసుకుందాం ఆకు ఫ్రెష్ గా ఉంటే రసం ఎక్కువగా వస్తుంది చూడండి మనకి మందార ఆకు దొరికినా కచ్చా పచ్చాగా దంచి వేసుకోవచ్చు మందార పూలు కూడా వేసుకోవచ్చు దీల్లో ఇంకొక కేజీ ఆయిల్ పోసుకోవచ్చు ఇది కాగాక మళ్ళీ పోద్దాం ఈ సగము ఇనుకుతుందండి ఆయిల్ ఇప్పుడు ఈ కొరవ కూడా పోసేసుకుందాం 2 కేజీల కొబ్బరి నూనె పోసుకున్నాము కొలత ప్రకారంగా అయితే 1 గ్లాస్ రసానికి 1 గ్లాస్ ఆయిల్ పోయాలి సరిపోతుంది ఇప్పుడు ఇదండి అయిపోయిందండి కుంటకలగరాకు హెయిర్ ఆయిల్ ఇది అయిపోయింది అనడానికి గుర్తు ఈ నుసంతా ఈ విధంగా క్రిస్పీగా అయిపోతుంది అదే గుర్తు బాగా మాడిపోయినట్టు అయిపోతుంది ఇది లాస్ట్ లో పొంగొస్తుంది దగ్గరే ఉండి పొంగుని ఈ విధంగా అంటూ ఉండాలి అయిపోయిందండి ఆయిల్ ఇదండి బృంగరాజ్ ఆమ్లా హెయిర్ ఆయిల్ ఇది వడకట్టుకున్నాక 1.5 కేజీ ఉంది 2 కేజీల కొబ్బరి నూనె పోస్తే 1.5 కేజీ వచ్చింది దీనిలో ఆకు రసాలు అన్ని కాగి ఇనికిపోయింది ఆయిల్ ఇన్ని మిక్సీలో కూడా కొంచెం కొంచెంగా కూడా వేసి చేసుకోవచ్చు దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇది హెయిర్ ఫాల్ ని అరికట్టుంది హెయిర్ గ్రోత్ ని పెంచుతుంది వైట్ హెయిర్ ను కొంతకాలం వరకు రాకుండా చేసుకోవచ్చు తల నొప్పి తగ్గిస్తుంది దీనిలో ఇంకా చాలా ఆకు రసాలు కలుపుకోవచ్చండి మాకు అందుబాటులో ఉన్నంత వరకే చేశాము ఇది ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది ఇది లాస్ట్ ఇయర్ ఆయిల్ ఎన్నేళ్ళైనా నిల్వ ఉంటుందండి బాగా కాగింది కాబట్టి ఎన్నేళ్ళైనా ఉంటుంది ఇది మీకు గనక నచ్చితే మీరు తయారు చేసుకోవచ్చు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలు చూస్తున్నందుకు థాంక్యూ అండి